పెదపూడి మండలం సంపర్ గ్రామంలో జనసేన సీనియర్ నేత తివిరిశెట్టి ఆదినారాయణ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన సమన్వయకర్త ఆర్ నాగు పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జనసేన నాయకులు తివిరిశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో సంపర గ్రామం మరింత అభివృద్ధి జరగాలని కోరారు. రైతాంగం సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జుత్తుక కృష్ణ, తివిరిశెట్టి గణేష్, పాటంశెట్టి కాశీరాణి, కొండైపూడి సీతారామయ్య, గంటం సత్తిబాబు, నిమ్మకాయల ప్రభాకర్, వెర్రంశెట్టి వెంకన్న, అద్దంకి పుల్లయ్య, తివిరిశెట్టి సాయిబాబు, అద్దంకి బాబురావు, పొడ్డు సాయిరాం, బండారు నాగు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే, నేను రాజకీయం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తిని మాత్రం కాదు. నాకు అవసరం నా జీవితం రాజకీయం రానా కూడా కారణం, నేను నా గ్రామం అభివృద్ధి చెందాలి. నాయకుడు అంటే ఎలా ఉంటుందో సృజించాలని ఆలోచన కూడా వచ్చేది తప్ప, కానీ నేనేది ప్రజల వారి మీద స్వారీ శాతం, ప్రజల పక్కన తెలియ శాతం కాదు. 30 సంవత్సరాలు ఈ గ్రామంలో 3 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఓడిపోయాను, 1 సారి ఎన్నికైను. నేను దీనికి ఎప్పుడు చెప్తున్నానంటే, నా గ్రామంలో ఎంతోమంది మహానుభావులు చేశారు, కానీ మా గ్రామం అంతా సన్నాసినక రైతులు మమ్మల్ని ఒక దారి మార్గాన్ని చేసుకుని స్వతంత్రం చేసుకునేంత శక్తి మా గ్రామంలో లేదు. దాని గురించి నేను రాజకీయాలు వచ్చాను. నేను యథార్థంగా చెప్తున్నాను, నేను ఇది ఇందులో మాత్రం ఏమాత్రం కూడా ఇవ్వలేదు. నరేగా నిధులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా 100 రోజులు పూర్తి కాని పరిస్థితి. తప్పనిసరిగా ఏదైతే రైతులకు సంబంధించిన పొంత రోడ్లు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా మనకి ఇక్కడ సంపర కానీ మిగిలిన గ్రామాలు కానీ మన పెదపూడి మండలం కూడా అంతా రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇదంతా మన నియోజకవర్గం అంతా అదే పరిస్థితి. ముఖ్యంగా పెదపూడి మండలం ఇక్కడ సాగునీటి వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థ కానీ దుర్భరంగా ఉంది. వాటిని కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.